సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరామరెడ్డి గారు, ఈ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా ఉంటాయని విన్నాను. మరి ఏవే ఉన్నాయి? ఏమన్నా ఉంటే మన ప్రేక్షకులకు ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ ఉదాహరణగా మాత్రమే చెప్పగలరు. డెఫినెట్గా అండి. అండ్ స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్ చెప్పాలంటే ఎక్కువ శాతం ఆన్లైన్ గేమ్స్ అన్ని ప్రైవేట్ ప్లేయర్సేనండి. బట్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ అయితే ఒకటి డెల్టా కార్పొరేట్ ఉంటుంది. డెల్టా కార్పొరేట్ అది కాసినోవా అండ్ ఆన్లైన్ గేమింగ్ రన్ చేసే కంపెనీ. ఎస్ ఎస్ ఎస్. గోవా, సిక్కిం అండ్ డామన్ ఈ మూడిట్లో ఆపరేట్ చేస్తున్నారు. అంటే మేజర్ బిజినెస్ కాసినోవా, బట్ ఆన్లైన్ గేమింగ్లో కూడా ఉన్నారు. అడ్డా 32 ఏదో ఉంటుంది, చాలా పాపులర్ వాళ్ళది, వాళ్ళ పోర్టల్ అవి. ఓకే, అదొకటి ఉంది. ప్లస్ రాకేష్ జుంజు వాళ్ళ ఇన్వెస్ట్ చేసిన నజారా టెక్నాలజీస్, వన్ ఇయర్ బ్యాక్ ఐపీఓలో పెద్ద సంచలనం క్రియేట్ చేసిందండి అది. ఈ రెండు ఇండియాస్లో ద బెస్ట్ గేమింగ్ కంపెనీస్ అనమాట, లిస్ట్ అయిన కంపెనీస్లో. ఓకే, అంటే పర్టికులర్గా డెల్టా కార్ప్ అయితే ఆ ఇయర్లో చాలా కాసినోవాలో ఎప్పటి నుంచి వాళ్ళు లీడింగ్ కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో వాళ్ళు హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఆ ఏరియాలో. డెఫినెట్గా మంచి కంపెనీ అవుతుంది. అయితే రీసెంట్గా ఈ కాసినోవా అండ్ ఆన్లైన్ గేమింగ్ మీద జిఎస్టీ కౌన్సిల్ 28% జిఎస్టీ ట్యాక్స్ ప్రపోజ్ చేశారు. ఓకే, ఇంతకుముందు అది 15 ఉండేది. ఆ న్యూస్ తోటి, ఆ ఇన్సైడ్ న్యూస్ తోటి స్టాక్స్ బాగా డ్రాప్ అయినాయండి. అంటే మార్కెట్ వాలటిలిటీ అయితేమి ఈ జిఎస్టీ 28%కి ప్రపోజల్ అయితేమి బాగా డిస్కౌంట్లోకి వచ్చింది. అండ్ బేసిక్ నజారా ఇండస్ట్రీస్ అయితే లిటరలీ 70% డ్రాప్ అయింది ఐపీఓ ప్రైస్ నుంచి, ఆల్ టైమ్ హైలో వచ్చి 70%. అండ్ డెల్టా కార్ప్ అయితే 30% దాకా డౌన్ అయింది ఆల్ టైమ్ హై నుంచి. బట్ ఈ రెండిట్లో బెస్ట్ కంపెనీ అయితే మాత్రం డెఫినెట్గా డెల్టా కార్ప్ అండి. డెల్టా కార్ప్ కరెంట్ ప్రైస్తో బై చేసుకుంటే కనుక వితిన్ 2 ఇయర్స్ కల్లా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డెల్టా కార్ప్. అండ్ నజారా కూడా గేమింగ్ బాగుంటుంది. ఎందుకు గేమింగ్ ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఇండియాలో స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ టూ మచ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ రెండోది 5G ఇంటర్నెట్ లాంచ్ అప్కమింగ్ రాబోతుంది. అండ్ మొబైల్ గేమింగ్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ ఆడేది ల్యాప్టాప్తో పోల్చుకుంటే. యాక్చువల్గా వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ గేమింగ్స్ అన్నీ ల్యాప్టాప్ బేస్డే ఉంటాయి, డెస్క్టాప్ ల్యాప్టాప్. బట్ ఇండియాలో ఇంటర్నెట్ నథింగ్ బట్ స్మార్ట్ ఫోన్స్, ఇక్కడ సెల్ఫోన్లో ఉంటాయి. అండ్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేయటం ఈజీ. అండ్ ఇంటర్నెట్ చాలా తక్కువ రేట్లో ఉండటం వల్ల ఇండియాలో మొబైల్ గేమింగ్ చాలా పాపులర్ ఇక్కడ. అందుకని ముందు రోజుల్లో ఆ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అవుతుంది, అందులో డౌట్ లేదు. సో అందుకని ఉన్న లిస్టెడ్ కంపెనీస్ని మనం ఒక ప్యాక్లాగ్ బై చేసుకోవచ్చు, లేదంటే రెండింటిని. ఏదైనా సరే మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఉంది కాబట్టి ఎవరైనా గేమింగ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ మార్కెట్ వాలటిలిటీని, ఈ లో ప్రైస్ని అడ్వాంటేజ్ తీసుకుని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఈ రెండింటిలో కంపేర్ చేస్తే మాత్రం ఐ డు రికమెండ్ గో ఫర్ డెల్టా కార్ప్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచి సేల్స్ బాగా గ్రోత్, కంటిన్యూస్ కన్సిస్టెన్సీ గ్రోత్ ఉంది. అండ్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు కాబట్టి. అండ్ ఇండియాలో రైజింగ్ ఇన్కమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిస్పోజల్ ఇన్కమ్ బాగా పెరుగుతాయో ఆ కంట్రీలో ఈ కాసినోవా అండ్ గేమింగ్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది. సో ముందు రోజుల్లో ఇది పెద్ద స్కోప్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎవరైనా బై చేద్దాం అనుకుంటే మాత్రం రెండింటిలో డెల్టా కార్ప్ ఈజ్ గుడ్ వన్. అండ్ ఇఫ్ వాంట్ బై బోత్ యాజ్ ఎ ప్యాక్ యూ కెన్ బై. డెఫినెట్గా ఇది సన్ రైజింగ్ సెక్టర్ అండి. డెఫినెట్గా ముందు రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద గ్రోత్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, సుందరరామరెడ్డి గారు. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించిన కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.